ఇప్పుడు ఎక్కువగా చాలా మందిలో ఒక దేమ ఈ కరోనా అనేది చిన్నపిల్లలకు వృద్ధులకు యువతకు ఏం లేదు అని. కానీ అది తప్పు అంటున్నాయి కొన్ని పరిశోధనలు. యువతకు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకు అంటే శరవేగంగా వ్యాప్తి చెందుతోంది ఈ కరోనా మహమ్మారి, చాలా మందిని మృత్యు ఒడిలోకి నెట్టుతోంది. అయితే ముఖ్యంగా వృద్ధులకు మహమ్మారి వైరస్ ప్రమాదం ఎక్కువగా ఉంది. 60 నుంచి 65 ఏళ్ళ పైబడిన వారికి ఈ వైరస్ సోకుతోంది అనేది, ఎందుకంటే వాళ్ళల్లో కొంచెం రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనేది కొన్ని అధ్యయనాలు వెల్లడాయి. అయితే అది కరెక్టే. ఈ నేపథ్యంలో చాలామంది కరోనాపై కాస్తంత అంటే లైట్ తీసుకుంటున్నారు. యూత్ అనేది ఒక ప్రచారం జరుగుతుంది. వాళ్ళ కోసం ఇక నుంచి అటువంటి ధీమాతో ఉండకూడదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అటువంటి భ్రమలను వదిలేయాలి అంటున్నారు వైద్యులు. అంటే కరోనా వైరస్ అనేది వయసుతో సంబంధం లేదు అని చెప్పి తాజాగా ఒక నివేదికలో వెల్లడైంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకుంటున్న ఈ మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ తమను ఏమీ చెయ్యలేదు అనే భ్రమలో యువత ఉంటే గనక నిజంగా అది తప్పు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ జరిపిన అధ్యయనంలో వెల్లడైన కొన్ని నిజాలు ఇప్పుడు చూస్తుంటే యువత సైతం ఆందోళనలకు గురి అవ్వాల్సిన పరిస్థితి అనమాట. అమెరికాలో కరోనా వైరస్ బారిన పడిన 500 మందిపై జరిపిన అధ్యయనంలో వెల్లడైన విషయాలు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విడుదల చేసింది. కరోనా వైరస్ బారిన పడిన ప్రస్తుతం ICUలో చికిత్స పొందుతున్న వారిలో 10 నుంచి 20% మంది 44 ఏళ్లలోపు వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 30% మంది 45 ఏళ్ల నుంచి 54 మధ్య వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే 55 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవేళల్లో 36% మంది కరోనా వైరస్ బారిన పడ్డారు అనేది. అంతేకాకుండా 19 ఏళ్లలోపు ఉన్నవారికి కూడా ఈ మహమ్మారి వైరస్ సోకే అవకాశం ఉంది అనేది ఈ అధ్యయనం చేసిన నిపుణులు వెల్లడించిన నిజాలు. అయితే ఈ వైరస్ బారిన పడిన వారిలో మరణించిన వారు మాత్రం 65 ఏళ్ల పైబడిన వారే ఎక్కువగా ఉన్నారు అనేది. ఎందుకంటే ఇందాక నుంచి చెప్పినట్టు వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో యూత్ మాకేం కాదులే అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. యువత కూడా అప్రమత్తతగా ఉండాలి. ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు అనేది వైద్యులు చెబుతున్న మాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.